భారత్ మాతాకి ఎండ కొడుతుందానే చల్లగా ఉంది కదా పాసల ఉందిలే అర్ధ గంటకే ఎండ కొడుతుందంటే ఇబ్బంది ఉంది ఎలా మెండలు తిరగబట్టి మీకోసం తిరుగుతున్నాం లేదా ఇగో మా ప్రభాకరణ కూడా కింద పడ్డాడు చేతు దెబ్బ దుబ్బటాన చేతుకు దెబ్బ కాలుకు దెబ్బ నడుము దెబ్బ తిరిగితే కూడా ఉండలేకపోయింది ఇంట్లో ఏ మా తమ్ముడు బురువులో నిలుతాడు నేను కదా చెప్పి డాక్టర్ వద్దన మల్లూరికి వచ్చేయండు ఇవ్వలాగారు ఎందుకంటే పేదోళ్ళ పాటే పువ్వు కుడుతూ పేదోళ్ళ కష్టాలు కాబట్టి పేదోళ్ళ బాధలు తెలుసుకోవడానికి నేను తిరుగుతుంటే లేదా మా తమ్ముడు ఒక్కరు తిరుగుతాడు మేము కూడా వెంట ఉండాలి పేదోళ్ళ కష్టాలు తెలుసుకోమని చెప్పి ఇక్కడ మా అన్నలు అందరు న్యాయపడి వస్తున్నారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టానా లేదా కొట్టానా లేదా మా ఎన్నేశ్వర ప్రభాకర్ గారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు చాడ సురేష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యురాలు బుడిగ శోభక్క గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నాగురావు నామోజీ గారు మీ అందరి అభిమాన నాయకుడు మన్న రతన్ పాండంగరెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు జెడ్పీటీసీ విమలక గారు ఇతర పెద్దలందరూ కూడా సురేంద్రన్న గారు అందరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఉదయభాను గారు ఉదయభాను నేడి ఉన్నావానా గోవర్ధన్ గారు ఉదయభాను గారు మల్లయ్య గారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాండు నాయక్ గారికి అందరు కూడా రామకి చెప్పలే వసంత కూడా దండాలు నమస్కారాలు తొందర ముగిస్తా ఎండ కొడుతుంది కాబట్టి మీకు కూడా ఇబ్బంది పెట్టా అధ్యక్షుడు గ్రామ కర్ణాకర్ రెడ్డి ఉన్నాడా కర్ణాకర్ ఉన్నాడు జెండా గ్రహించి నాతో పోయి కాలువ చెరువు దుబ్బట్టాను కాలువ దుబ్బట్టాను ఇప్పుడే కాలువ ఇప్పుడే కెనాల్ చూసేసినాం నీళ్ళు బాగోతున్నాయి కదా నీళ్ళు బాగోతున్నాయి కదా అక్కడ చూస్తే ఏం గుర్తొచ్చింది తెలుసా నాకు కోటి శ్రీవాసరావు గుర్తొచ్చిండే పోనీ రాజడే నేడి ఓకే ఓకే ఏ పోనీ ఇంకొకరు తిట్టుకుంటారా పేరు చెప్పకుంటే ఏం కాదు బ్రీఫ్ కట్ అంతా అంత మనోలే అందరు నాకు ఇలా కిరా చూస్తుంటే కోట శ్రీవాసరావు గుర్తొచ్చింది నాకు తెలుసా కోట శ్రీవాసరావు కోడి కోడి కథ తెలుసా తెలుసా చూసిరా మీరు ఏదో సినిమా ఉంటుంది సినిమాది అహనా పిల్ల అంట సినిమా కోడిని కడతాడు ఇట్లా కోడిని కట్టేసి అన్నం తింటా ఉంటాడు అంటే ఏం చేయాలి కోడిని తింటే ఫీల్ అవుతాడు అన్నట్టు మీరు రామకి ఇష్టాల పరిస్థితి గట్టే ఉండదు కిరాలు చూసుకుంటే మీరు నీళ్ళు వచ్చేట ఫీల్ అవుతున్నారు మీరు అందరు కూడా ఊళ్ళకి వెళ్ళి నీళ్ళు పోతాయి ఊరు మాత్రం నీళ్ళు రావే వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయా అవధాలు చెప్తారా ఇది మోహన్ చెప్పు అవధాలు చెప్తారా గిడ ఆ లిఫ్ట్ పెడితే కోయల సార్ లిఫ్ట్ పెడితే నీళ్ళు పెడితే కొత్త చెరువు నిండి నింపాలి పులామ చెరువు నిండాలి రామ సముద్రం నిండితే ఏమవుతుంది ఈ వాడ ఈ ప్రాంతం మొత్తం సస్య సముద్రం రెండు పంటలు వస్తాయి నాకు తెలిసి వస్తాయా మరి మీకు పంట కేసీఆర్కి ఏం లాభమే చెప్పరాదు మీకు నిలుస్తారు కేసీఆర్ కేసీఆర్కి ఏం లాభం ఏం లాభం కాబట్టి మీకు నీళ్ళు ఇయ్యడు మీరు కేసీఆర్ సార్ మీకు నీళ్ళు ఇవ్వాలంటే ఈడ ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో కేసీఆర్ సార్కు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి మీరు జాగలియ్యింది ఇస్తారయ్యారా మీరు ఫామ్ హౌస్ కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కు 300 ఎకరాలు జాగ ఇస్తే ఆయన మంచిగా ఫామ్ హౌస్ కట్టుకుంటాడు కోయల సాగర్ నుంచి డైరెక్ట్ లిఫ్ట్ ఫామ్ హౌస్ పెట్టుకుంటాడు మధ్యలో పైప్ పెడతాడు వర్షం నీళ్ళు పెడతాడు షవర్ అంటారు చూసినావా అట్లా పెడితే అప్పుడప్పుడు మీకు వర్షం లెక్క నీళ్ళు పడితే మీరు ఫుల్ తృప్తి చెందాలి ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్ళు తెలుసా ఎట్లా వస్తాయో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాళేశ్వరంకు 200 కిలోమీటర్లు అవును కాదా 200 కిలోమీటర్ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాళేశ్వరం 200 కిలోమీటర్లు 120,000 కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు 120,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నుంచి ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకోవడానికి కేసీఆర్ సార్ ఈ బంగ్లా ఒక మన్నలు బంగ్లా ఎక్కారు కోయల్ సార్ కనబడుతుంది అనే కోయల్ సార్ కనబడుతుంది కనుక ఇక్కడి నుంచి కోయల్ సాగర్ ఇట్లా తాడేస్తే నీళ్ళు వస్తాయి ఇక్కడ లిఫ్ట్ పెట్టి నీళ్లు నింపమంటే కేసీఆర్ సార్కు మాత్రం మనసు వస్తలేదు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఎండిపోవాలి పేదోళ్ళు బాగుపడదు ఈడనకు లాభం లేదు ఆడ 120 కోట్లని కమిషన్ చంపిడు 100 కోట్లు చంపిడు పొట్టుపొట్టు కాబట్టి ఆయనకు లాభం వస్తే మాత్రం మీకు సహకరిస్తాడు మీ సహక మీకు లాభం వస్తే మీకు న్యాయం జరిగితే ఆయన ఒప్పుకోడు ఎందుకంటే పేదలు ఇబ్బందులు పడాలి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో ప్రగతి వల్ల మంచిగా వండాలి చల్లగా వండాలి అందుకే మరి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారా లేదా ఎంపీని గెలిపించారా లేదా మా పూర్తిగా ఎప్పుడు ఓటేలే ఓటేసారు ఎప్పుడన్నా ఓటేలే మీరు కారు గుర్తుకు ఓటేసారు అంతకుముందు చేయి గుర్తుకు ఓటేశారు చేయి గుర్తు చేస్తే మంచిగా శరకూపం పెట్టిండు పీకినాడు ఈ ఇక్క లేడు అక్కడ లేడు కారు వేస్తే చేసిండు ఏ ఇక్కడనే కుర్చేసుకుని కూర్చున్నా ఈ కోయల్ సాగర్ సంగతి చూస్తానాడు